हाई व्यूअर्स वेलकम टू टीवी 24 स्टूडियो मी कोसम मरक इंट्रेस्टिंग टॉपिक इपड़ैते टेक्नोलॉजी पेरिगिपोयि सेल फोन्लु वच्चेसे गानी इदिवरकु रोजुल्लो ओक वार्तनु ओक चोटु नुंचि वेरे चोटुकु चेर्चालंटे उत्तरालनु रासेवाळ्ळु प्रजलु योगक्षेमालनु ई उत्तराल द्वारानी तेलुसुकुनेवाळ्ळु अंते काकुंडा ई उत्तरालनु ओक चोटु नुंचि वेरे चोटुकु चेरवेयटंलो पोस्ट मैन एंतो प्रधान पात्र पोषिंचेवाडु అయితే ఇప్పుడు మనం అటువంటి పోస్ట్ మ్యాన్ కథ ఒకటి తెలుసుకోబోతున్నాం. 30 ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఉత్తరాలు డెలివరీ చేసిన పోస్ట్ మ్యాన్. దట్టమైన అడవి, అందులో క్రూర మృగాలు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు. ఒక మనిషి తప్పిపోయి ఒక్కసారి అడవిలోకి వెళ్తే వస్తాడో రాడో కూడా తెలియదు. అలాంటి అడవి గుండా 30 ఏళ్లుగా ఒక పోస్ట్ మ్యాన్ నడుచుకుంటూ వెళ్లి మారుమూల ప్రాంతాలకు ఉత్తరాలు అందించాడు. ఆ పోస్ట్ మ్యాన్ దట్టమైన అడవి ప్రాంతాల్లో 15 కిలోమీటర్లు నడుస్తూ అందరి మన్నలను పొందాడు. తమిళనాడుకు చెందిన పోస్ట్ మ్యాన్ డి శివన్ పోస్టల్ శాఖలో పోస్ట్ మ్యాన్ గా చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చెందే వరకు, అంటే దాదాపు 30 ఏళ్ల పాటు దట్టమైన అడవి ప్రాంతంలో రోజు ఏనుగులు, ఎలుక బంట్లను దాటుకుంటూ జారే ప్రవాహాలు, జలపాతాలను అధిగమించి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉత్తరాలు, పెన్షన్ సొమ్ము పంచి వచ్చేవాడు. శివన్ ఎక్కువగా నీలగిరి పర్వతాలు, రైల్వే ట్రాకుల వెంట నడుస్తూ వెళ్లి వచ్చేవాడు. కూనర్ సమీపంలోని హిల్గ్రోవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ట్రెక్కింగ్ సమీప ప్రాంతంలో నివసించే తోటల కార్మికులకు చెన్లు పంపిణీ చేసేందుకు పోస్ట్ మ్యాన్ శివన్ వెళ్లాల్సి వచ్చేది. రిమోట్ ప్రాంతంలో పనిచేస్తుండటంతో సొరంగాలు, అటవీ ప్రాంతాల మీదుగా నడిచేవారు. ఈ క్రమంలోనే తరచూ అడవి జంతువుల్ని శివన్ ఎదుర్కొనేవాడు. కొన్ని సందర్భాల్లో అతడికి ఏనుగులు, ఎలుగుబంట్లు వెంబడించి తరిమిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆయన బెదరకుండా 30 ఏళ్లుగా అదే అడవి గుండా నడుచుకుంటూ వెళ్లి తన విధుల్ని నిర్వర్తించాడు. ఇలా 30 ఏళ్ల పాటు తపాలా సేవలు అందించిన శివన్ గత వారం రిటైర్ అయ్యారు. అయితే పోస్ట్ మ్యాన్ గా శివన్ అంకితభావం గురించి తెలుసుకున్న ఐఏఎస్ అధికారిని సుప్రియా సాహు ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్లో పేర్కొన్నారు. అంకితభావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన శివన్ను ప్రశంసిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అంతేకాకుండా ఇక తాజాగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా శివన్పై ప్రశంసల వర్షం కురిపించారు. నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసిన శివన్పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అతడు నిజమైన హీరో అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. దేశ నిర్మాణంలో అతని పాత్ర చాలా ప్రశంసించబడింది. అతని నిబద్ధతకు అభినందనలు. అతడు పద్మ పురస్కారానికి అర్హుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శివన్ ఇకపై ఆనందకర జీవితాన్ని గడపాలని వారు ఆకాంక్షిస్తున్నారు. సో మొత్తం మీద ఈ 30 ఏళ్లుగా దట్టమైన అడవిలో రోజు 15 కిలోమీటర్లు నడిచి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన శివం గారికి నిజంగా పద్మశ్రీ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచేలా షేర్ చేయండి.